బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు ప్రగతి భవన్ చేరుకున్నారు. నిన్న ఈడీ విచారణ ఎదుర్కొన్న ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరు కానున్నారు. నిన్న సుదీర్ఘంగా ఈడీ అధికారులు కవితను విచారించారు. లీకర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, సో కవిత కేసీఆర్తో ఏ విషయాలు చర్చించే అవకాశం ఉంది? ఢిల్లీలో ఈడీ విచారణ అనంతరం నిన్న రాత్రి హైదరాబాద్ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్న ఉదయం 11 గంటల నుండి దాదాపుగా సాయంత్రం వరకు అంటే 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు విచారించడం జరిగింది. అక్కడ విచారణలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఏంటి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కవిత వివరించనున్నారు. అక్కడ అధికారులు అడిగినటువంటి వాటికి ఏ విధంగా సమాధానం చెప్పింది, ఏంటి అనేటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రికి చెప్పనున్నారు. అయితే ఇప్పటికే మొదటి దఫ విచారణ పూర్తయినా కానీ మరొకసారి 16వ తారీఖు రోజున కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించనుంది. కాబట్టి ఈ నిన్న జరిగినటువంటి పరిణామాలు, అలాగే 16న ఏదైతే విచారణ ఎదుర్కోబోతుందో ఆ విచారణకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. నిన్న అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇచ్చింది, ఏంటి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కు కవిత వివరించనున్నారు. అందుకు తగ్గట్టుగా అంటే న్యాయ నిపుణులు కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏంటి అనేటువంటి అంశాలను కూడా వీరిద్దరు కూడా చర్చించే అవకాశం ఉంది. సో కవితని ఏ విషయాల మీద ప్రశ్నించారంటారు? ముఖ్యంగా ఏదైతే ఈ ఈ లిక్కర్ స్కాండ్ సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏంటి అనేటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు మనకు సమాచారం. ముఖ్యంగా సౌత్ గ్రూప్ కి కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఏదైతే అధికారులు ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలు ప్రశ్నలు కూడా మిగతా ఎవరైతే ఉన్నారో ఈ స్కామ్ లో వాళ్ళని ప్రశ్నించినటువంటి ప్రశ్నలే కవితను కూడా ప్రశ్నించారు. వాళ్ళకు నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ మనీ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు మీరు మొబైల్ ఫోన్లు డ్యామేజ్ చేశారు అనేటువంటి కీలక అంశాలు గురించి కూడా ప్రస్తావించినట్టు మనకు సమాచారం. ముఖ్యంగా ఏదైతే కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి డాటా రికవరీ చేసినటువంటి అధికారులు ఆ డాటా ముందు నుంచి ఇక క్వశ్చన్స్ అడిగినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ వేణు, థ్యాంక్ యూ.